हाई फ्रेंड्स नेनु मी वेंकटेश मीरु चूस्तुन्नारु आलेपी आयुर्वेदम चैनल फ्रेंड्स ई वीडियोलो मीकु एं चूपिंचबोतुन्नानंटे वर्षं वच्चेस्तुंदि पक्क एं चूपिंचबोतुन्नानंटे प्रस्तुत कालंलो स्थूलकायं ऊबकायं चाला ఈ యొక్క స్థూలకాయ అధిక పచ్చ అధిక లావు ఎందుకు క్రూవు కణాలు కానీ ఈ యొక్క క్రూవు కణాలు కానీ నీరు వల్ల కానీ వాయువు చేత కానీ చాలామంది లావుగా లంబుగా తక్కువ వయసు ఉంటుంది చాలా విచిత్రంగా ఎన్నో ఏళ్ళైన ఎన్నో తరాలైన వ్యక్తుల్లాగా కనిపిస్తూ ఉంటారు అలా చెప్పుకుంటూ పోతే మనకు ఎటువంటి లావుగా ఉన్న వ్యక్తులైనా సరే సన్నగా నాజుగ్గా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు కూడా తక్కువ వయసుగా కనపడాలంటే ఎంత దూరం సౌండ్ వినిపిస్తుంది ఊరు నిరుపులా కెమెరా జాక్ అవుతుంది ఇదే అవుతుంది కదా చూడండి ఫ్రెండ్స్ ఇది నీరుల్లి అంటారు నీరుల్లి చెట్టు దీని పేరు ఇది మనకు చూడడానికి మనం ప్రతిరోజు అప్పుడప్పుడు తింటుంటాం మునగాకు ఆ మునగాకలాగా ఉంది చూడడానికి కానీ ఇది చేసే మంచి మేలు అనేది ఎంత గొప్పగా పంజప్పా వాసన కదా మావిడ వాసన వస్తుంది నీరుల్లి అంటారు దీని పేరు పేర్లని ఉంది నీరు తీసి ఉల్లి ఉల్లి అంటే ఎర్రగడ్డ నీరంటే నీరు మన శరీరంలో ఉండే షెడ్ నీరుని బయట దూసి నీరుల్లి అని అర్థం దీన్ని మనం సమూలంగా తీసుకోవాలి ఆకులు అదేవిధంగా దీన్ని పెరడం కాణంతో వేలుతో సమూలంగా తీసుకునేసి నీళ్ళలో బాగా కడిగేసినట్టు ముక్కలు ముక్కలుగా కట్ చేసుకునేసి దాన్ని నీడలోనే ఒక షాట్లో కానీ ప్లేట్లో కానీ పెట్టేసి నీడలోనే ఆరబెట్టుకోవాలి అలా ఆరబెట్టుకునేసి దానికి తగినంత తాటి కలకట తాటి బెల్లం ఈ రెండు కలిపి కలుపుకోవాలి దానికి ఎంతో ఇది ఎంత ఉందో అవి రెండు కూడా సమభాగాలుగా అంటే ఇది 100 గ్రాములు ఉంటే ఈ యొక్క ఆకు నీరుల్లి ఆకు అనేది 100 గ్రాములు ఉంటే తాటి బెల్లం 50 గ్రాములు తాటి కలకండ 50 గ్రాములు కలుపుకోవాలి ఈ విధంగా ఈ మూడు కలిపి దంచి పొడి చేసుకునేసి వస్త్రగాలితం పట్టుకోవాలి వస్త్రగాలితం అంటే ఏంది సన్నగా వచ్చేదానికి పిండి జల్లెడితో జల్లించుకుంటాం కదా వస్త్రగాలితం అంటే ఏది అంటారు కొంతమంది వస్త్రం అంటే గుడ్డ గాలితము అంటే గుడ్డ లోపల ఈ పొడినేసి దాన్ని ఎట్టెట్ట ఇదిలిచినవారు అంటే కింద దువ్వలాగా పొడు 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 పొడుగా రాలుతుంది అప్పుడు ఎట్టుండాలా ఎట్టు చేతులు వేసుకొని అంటే గాలి పూడిసే విధంగా ఉండాలి అట్ట విధంగా ఉంటేనే మన కడుపులో పోయి అరగతుంది లేకపోతే ఒంట్లో ఒంట్లగా రాళ్ళు రాళ్ళుగా దంచుకునేవారంటే అరగతుందా మనక పోనీ తినేదానికైనా అవుతుందా కాబట్టి వస్త్రగాలితం పట్టుకుని ఒక గాజు బాటలు వేసుకోవాలి గాజు బాటలు వేసుకున్నదాన్ని ఒరిజినల్ తేనె తెచ్చుకోవాలి తేనె తెచ్చుకునేసి ఆ తేనెని మన అరిసేతులో 1 టీ స్పూన్ సైజు తేనె కలుపుకునేసి ఈ యొక్క పొడిని ఈ యొక్క నీరుల్లితో సిద్ధం చేసుకున్నటువంటి పొడిని చూడండి ఫ్రెండ్స్ ఇది నీరుల్లి చెట్టు ఈ యొక్క నీరుల్లి చెట్టుతో సిద్ధం చేసుకున్నటువంటి పొడిని దానికి తగినంత కలుపుకునేసి మనం బాగా రంగలించి సేవించుకోవాలి ఈ విధంగా ప్రతిరోజు రాత్రిపూట తినేసి పడుకునేటప్పుడు చేసుకోవాలి పగులు పూట కాదు ఆ విధంగా చేసుకుంటూ పోతే చేసుకుంటూ పోవడం ద్వారా ఏమవుతుందంటే దాదాపు 40 నుంచి 50 రోజుల వరకు ఉపయోగించినవారంటే మన శరీరంలో ఉన్నటువంటి మృత కణాలన్నీ క్రూవు కణాలన్నీ కరిగిపోయి మృత కణాల ద్వారా శమట గ్రంథుల ద్వారా బయటికి శ్వేతరంధ్రాల ద్వారా బయటికి అదేవిధంగా మలమూత్రాల ద్వారా బయటికి విసర్జింపబడి మనకు సన్నగా వచ్చేసింది కదా దగ్గరికి అలా కాపోతా ఉంటే వస్తుంది తెలియలేదా ఇట్లా వస్తున్నది వచ్చింది అంటే మనం ముద్ద ముద్దగా దర్శ కెమెరా ఇవంతా దర్శించబోతాయి ఇవంతా కలిపి ఈ విధంగా చేసుకునే దానివల్ల మన శరీరంలో ఉన్నటువంటి క్రూవు అంతా కూడా కరిగిపోయి స్థూలకాయం కానీ ఊబకాయం కానీ బొజ్జ కానీ లేకుండా సన్నగా నాజుగా వెయిట్ లాస్ మన తెలుగులో చెప్పేటప్పుడు తెలుగులోనే చెప్పాలి కొంతమందికి తెలియదు అనమాట శరీరం మన శరీరంని లావుగా ఉన్నటువంటి మన శరీరాన్ని సన్నగా స్లిమ్గా నాజుగ్గా
నాజీవ్గా తయారు చేసుకునే విధానం అన్నమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఆ బాటిల్ కింద దబ్బవాలి మనం గబగబనేసి. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసేది మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్.